అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని ఏటా మే 22న జరుపుకుంటారు. 2010 సంవత్సరాన్ని అంతర్జాతీయ జీవ వైవిధ్య సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. భూమిపై జీవాల మధ్య భేదాన్నే జీవ వైవిధ్యం అంటాం. నేడు మన భూమిపై ఉన్న అనేక మిలియన్ల వివిధ జాతుల జీవ వైవిధ్యం సుమారు 3.5 బిలియన్ సంవత్సరాల పరిణామం. మన జీవనశైలితో పర్యావరణం కాలుష్యం చెందడంతో భూగోళం వేడెక్కిపోతుంది. దీంతో జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి. ఇదివరకు ప్రతి ఇంటిలో పిచ్చుకలు ఉండేవి. రానురాను అవి కనుమరుగైపోతున్నాయి. ప్రపంచంలోని 12 మహాజీవ వైవిధ్య ప్రాంతాలలో భారతదేశం ఒకటి. సుమారు 45,000 వృక్షజాతులు, దాదాపు 77,000 జంతుజాతులు ఈ దేశంలో ఉన్నాయి. కానీ ఇదంతా గతం. నేడు ఆ విస్తారమైన జీవ సంపదలో 10% పైగా ప్రమాదంలో ఉంది. వాటిలో చాలా జాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి. మేఘాలయ, నాగాలాండ్, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్లో 80% కంటే ఎక్కువ మంది గిరిజనులు ఉన్నారు. అక్కడే జన్యు వైవిధ్యం కూడా ఎక్కువగా ఉంది. అభివృద్ధి పేరుతో జీవ వైవిధ్యానికి ఎదురవుతున్న సవాళ్లకు సమాధానాలు వెతుకుతున్నామే కానీ పరిష్కారాలను తీవ్రంగా ఆలోచించడం లేదు. వాతావరణం, ఆరోగ్య సమస్యలు, ఆహారం, నీటి భద్రత, స్థిరమైన జీవనోపాధికి జీవ వైవిధ్యం పునాది వంటిది. స్థిరమైన జీవ వైవిధ్యాన్ని ప్రోత్సహించడంలో మౌలిక సదుపాయాల సంస్థ పాత్ర అనేక కీలక అంశాలను కలిగి ఉంటుంది. ఏదైనా ప్రాజెక్టులను ప్రారంభించే ముందు సమగ్ర పర్యావరణ ప్రభావాన్ని మేము అధ్యయనం చేస్తాం. పర్యావరణానికి, జీవ వైవిధ్యానికి ఇబ్బంది లేని పద్ధతుల్లోనే మేము పనులు చేపడుతున్నాము. హిమాచల్ ప్రదేశ్లోని లంబాడుగ్ ప్రాజెక్ట్, ఏపీలోని పోలవరం వెలిగొండ ప్రాజెక్టులు, ఉత్తరాఖండ్ ఆర్వీఎన్ఎల్ ప్రాజెక్టు పనుల్లో మేము జీవ వైవిధ్యానికి అనుకూలంగా పనులు చేస్తున్నాము. పోలవరంలో చేపల కోసం ప్రత్యేక ఫిష్ ల్యాడర్ నిర్మించాము. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నల్లమల అడవుల్లో చెట్లకు కానీ జంతుజాలానికి కానీ ఎలాంటి హాని లేకుండా సొరంగాలు నిర్మిస్తున్నాం. హిమాచల్ ప్రదేశ్లోని లంబాడుగు ప్రాజెక్టులోనే కాదు, ఉత్తరాఖండ్ ఆర్వీఎన్ఎల్ పనుల్లోనూ మేము ఇదే సూత్రం పాటిస్తున్నాం. మేము నిర్మిస్తున్న అనేక రోడ్డు ప్రాజెక్టుల్లో భాగంగా అనిమల్ ప్యాసేజీలను నిర్మిస్తూ వాటి రక్షణకు పాటుపడుతున్నాం. ముంబై నాగపూర్ ఎక్స్ప్రెస్వేలో 12,68,000 చెట్లను నాటాం. ఈ మార్గంలో ఉన్న 3 వన్యప్రాణి అభయారణ్యాలు, జంతుజాలం కోసం అండర్పాసులు, ఓవర్పాసులు, ఎత్తైన కల్వర్టులు నిర్మించారు. ఈ రోడ్డు నిర్మాణంలో మేము భాగస్వాములుగా ఉన్నాం. మా ప్రాజెక్టు డిజైన్లో గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పద్ధతులను చేర్చడం వల్ల జీవ వైవిధ్యానికి కృషి చేస్తున్నాం. జీవజాలానికి ఆవాసాలైన చెట్లను వంట చెరుకుగా వాడేవారి కోసం అంతకంటే చౌకైన మెగా గ్యాస్ను ప్రవేశపెట్టాం.